నమస్కారం అండి, నా పేరు రవిచంద్ర కుమార్. రూఫ్టాప్ గార్డెన్ డ్రిప్ అండ్ డ్రైన్ అతి తక్కువ వాటర్ తోటి, డ్రిప్ ఇరిగేషన్లో 90% వాటర్ సేవేజ్ సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్ ద్వారాగా రీసెంట్గా అనేక కమర్షియల్ కాంప్లెక్స్ల పైన పెట్టడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఏరియాలో వచ్చేసి 3000 square feet ఏరియా. ఇది గుండెబోయిన బాలగౌడ్ గారి కమర్షియల్ కాంప్లెక్స్. ఇది వచ్చి కర్మన్ ఘాట్ చౌరస్తాలో ఉంది. ఇట్లాంటి కమర్షియల్ కాంప్లెక్స్ల మీద సిటీలో చాలా చోట్ల పెట్టడం జరిగింది. 15,000 square feet ఏరియా కానించి పెట్టుకుంటూ రావడం జరిగింది. అట్లాగే మీరు గతంలో చూశారు మన హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ కమిషనరేట్ ఆఫీస్ పైన పెట్టినటువంటి డ్రిప్ అండ్ డ్రైన్ సిస్టము. అలాగే అనేక ప్రాంతాల్లో, అనేక టౌన్లలో ఇప్పటివరకు రమారమి 500 places ఈ విధంగా గార్డెన్ పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూశారు ఇది 3000 square feet ఏరియాలో టవర్ గార్డెన్ పెట్టాము, వర్టికల్ గార్డెన్ పెట్టాము, ఇలాగే బకెట్స్ తోటి అనేక రకాల కూరగాయల ప్లాంట్స్ వచ్చేటట్టు పెట్టాము. ఈ వర్టికల్ గార్డెన్లో ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు వచ్చేటట్టు పెట్టాము. టవర్ గార్డెన్లో అన్ని రకాల ఆకుకూరలు వచ్చి పెట్టాము. అలాగే సైడ్ ఏదైతే ఫెన్సింగ్ ఉందో చుట్టూ ఉన్న ఫెన్సింగ్లో క్రీపర్స్ పెట్టడం జరిగింది. అవి మన సొరకాయ, కాకరకాయ, బీరకాయ, చిక్కుడ, అలాగే బీన్స్, లాంగ్ బీన్స్ ఇలాంటివన్నీ కూడా చుట్టూ ఫెన్సింగ్ పెట్టడం జరిగింది. ఈ టబ్స్లో వచ్చేసి ముల్లంగి దుంపకూరలు, ముల్లంగి, క్యారెట్, బీట్రూటు, ఆలుగడ్డ, మొరంగడ్డ, ఉల్లిపాయ అలాంటివన్నీ ఇందులో పెట్టడం జరిగింది. అవే కాకుండా అక్కడికి వచ్చి క్యాబేజ్, క్యాలిఫ్లవర్ లాంటివి, క్యాబేజ్ లాంటివి, అలాగే ఆకుకూరలు వచ్చేసి పాలకూర, చుక్కకూర, తోటకూరలో 2-3 రకాలు, అలాగే మన పునర్నవ, అలాగే గలిజేరు, పునర్నవ గలిజేరు ఒకటి, అలాగే గంగవాయల కూర, ఇలాగ అనేక రకాల ఆకుకూరలు పెట్టడం జరిగింది. చుట్టూ హాఫ్ డ్రమ్స్లో ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాము. జామ, మామిడి, అలాగే రేగు, అలాగే అరటి, బత్తాయి, నారింజ, నిమ్మ, సపోటా, నేరేడు ఇలాంటి, యాపిల్ బేర్ లాంటివి, ఇలాంటివి అనేక రకాల ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా చుట్టూ అరేంజ్ చేయడం జరిగింది. ఇంత ఏరియాలో కొంచెం ఎక్స్పెన్స్ అయినప్పుడు కూడా ఈ ఏరియాలో పండే పంట వల్ల పూర్తి కుటుంబానికి ఆరోగ్యం సమకూరుతుంది. ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా ఇక్కడ మనం 2 ట్యాంకులు పెట్టడం జరిగింది. ఆ ట్యాంక్లో ఫిష్ పెట్టాము. ఆ ఫిష్ వాటర్ వీటికి మెన్యూర్గా ఇస్తున్నాం. న్యాచురల్ మెన్యూర్ ఇది, సహజ సిద్ధంగా వచ్చే ఈ మెన్యూర్ తోటి ఇవన్నీ చక్కగా వీటి ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఎంత బాగా వచ్చిందో మీరు అంతా చూడొచ్చు. అదేవిధంగా దీనికి డ్రిప్ మార్నింగ్ ఒకసారి, వానాకాలం చలికాలం మార్నింగ్ ఒకసారి మనం డ్రిప్ ఇచ్చినట్టయితే సరిపోతుంది. అలాగే రీసైకిల్ అనేది ఫిష్ ట్యాంక్లో ఉన్నది, మార్నింగ్ ఈవినింగ్ 1 hour 1 hour రీసైకిల్, వాటర్ రీసైకిలింగ్ చేసుకోవాలి. ఒక్కొక్క దాంట్లో 125 fishes వేయడం జరిగింది. రాబోయే కొద్దిసేపట్లో ఇందులో 1 ట్యాంక్లో మీకు ఎంత ప్రొడక్షన్ వస్తుంది అనేది కాసేపట్లో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 2 ట్యాంకులు ఉన్నాయి. ఒక్కొక్క ట్యాంకు 1 cubic meter, 1,000 liters ట్యాంక్. ఈ ట్యాంకులో 125 fish ఫింగర్లింగ్స్, చేప పిల్లలు వేయడం జరిగింది. ఇవి 1 సంవత్సరానికి ఇందులో 65 to 85 kilos పంట పండుతుంది 1 ఇయర్లో. ఒక విధంగా చేపలు తినేవాళ్ళు చేపలు తినొచ్చు. రెడీమేడ్గా ఇదివరకు మన ఊర్లలో అయితే 30-40 ఏళ్ల క్రితం ఎవరైనా చుట్టాలు వస్తే, ఆ గ్రామానికి ఎవరైనా చుట్టం వెళ్తే కోడిని పట్టుకొని కోసి రెడీమేడ్గా పెట్టేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ మొత్తం మన తెలుగు రాష్ట్రాలు 2 లేకుండా పోయింది. చుట్టం వచ్చిన మార్కెట్కి కొనుక్కొచ్చి తీసుకొని పెట్టవలసిన అవసరం ఏర్పడింది. అయితే మనం హైదరాబాద్ లాంటి అర్బన్ ఏరియాలో ఉన్నప్పటికీ కూడా మనం వితౌట్ మార్కెట్కి వెళ్ళాలని అవసరం లేకుండా ఏ చుట్టం వచ్చినా రెడీమేడ్గా ఇక్కడ ఉన్న చేప పట్టుకొని వండి గెస్ట్లకు వండి వార్చి మనం విందు చేసే అవకాశం ఉంది. అయితే తినని వాళ్ళ మట్టికి ఆర్నమెంటల్ ఫిష్ పెట్టుకోవచ్చు. ఇది ఏంటంటే కాన్సెప్ట్, ఈ ఫిష్ వాటర్ మొక్కలకి సహజమైన మెన్యూర్గా వెళ్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్లలో ఫిల్టర్ అయ్యి అదే వాటర్ రీసైకిల్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇది వాటర్ కన్జర్వేషన్. రాబోయే కొద్ది రోజుల్లో మరో చెన్నై కాకుండా భారతదేశంలో నీతి ఆయోగ్ రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్లో భారతదేశంలో మరికొద్ది నగరాలలో రాబోయే 2 సంవత్సరాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కోబోతుందని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గారి అధ్యక్షత రీసెంట్గా 15 days back ఈ రిజల్ట్ ఇవ్వడం జరిగింది.
అయితే మేబీ మనం హైదరాబాద్ వాసులను కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఈ గత సంవత్సరం మే నెలలో 2019 మే నెలలో హైదరాబాద్లో చాలా ఏరియాల్లో బోర్లన్నీ డ్రై అయిపోయినాయి. వాటర్ మనకి లేక ఇబ్బంది పడ్డాం. వచ్చిన చోట్ల వచ్చింది మున్సిపల్ వాటర్, కానీ బోర్ వాటర్ చాలా ఇబ్బంది పడ్డాం. రాబోయే కొద్ది సంవత్సరాల్లో మున్సిపల్ వాటర్ కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అతి తక్కువ నీటితోటి మన కుటుంబ అవసరాలకు సరిపడినటువంటి ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళ చెట్లు ఇవన్నీ పండించుకోవచ్చు. వాటితో పాటు మెడిసినల్ ప్లాంట్స్, వాటితో పాటు పూల మొగ్గలు కూడా పండించుకునే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు చేపలు కూడా పండించుకునే అవకాశం ఉంది. ఇది ఒక చుక్క వాటర్ వేస్ట్ కాదు ఈ సిస్టంలో. ఈ సిస్టమ్ పెట్టుకోవడానికి కొంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఇనిషియల్ ఫేజ్లో అవసరం అవుతుంది. అది 10 నుంచి 15 ఏళ్ళ వరకు పెట్టుబడి మళ్ళా తిరిగి పెట్టవలసిన అవకాశం అయితే ఇందులో లేదు. మేము పెట్టింది కూడా ఇందులో వాడిన ఏదైతే పాటింగ్ మిక్స్ ఉందో ఇందులో సాయిల్లెస్ పాటింగ్ మిక్స్ ఇది. ఈ సాయిల్లెస్ పాటింగ్ మిక్స్లో మీకు ఇదివరకే గతంలో అనేక సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. కొబ్బరి పొట్టు, వర్మీ కాంపోస్టు, ఆవు ఎరువు సమభాగాల్లో వేసాను. 10% నీమ్కే కలిపాము. ఈ మిశ్రమాన్ని మనం ఈ కంటైనర్లో వేసుకొని ఇందులో విత్తనాలు మొక్కలు పెట్టడం జరిగింది. ఇందులో మనకు ఆకుకూరలు, కాయగూరలు, వీటికి మనం క్రీపర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మట్టిని కనుక ఈ టెర్రస్ గార్డెన్లో యాడ్ చేసుకుంటే కొన్ని ఫంగల్ డిసీజెస్ వచ్చే ప్రాబ్లం ఉందని మట్టిని అవాయిడ్ చేసుకోవడం జరిగింది. ఫ్రూట్ ప్లాంట్స్కి మట్టికి ఒక 25% మట్టి కలుపుకోవాలి. ఎందుకంటే స్టేకింగ్ ఇందులో ఇబ్బందిగా ఉంటుంది. ఎదురు బొంగు పుల్ల మొక్కలు పెట్టడం జరిగింది చెట్లు గాలికి ఒరగకోకుండా ఉండటం కోసం. ఇది అద్భుతమైనటువంటి చక్కటి టెక్నాలజీని మీరందరూ కూడా, సోదర సోదరి మనల్ని అందరూ కూడా ఎవరికి వారు తోచిన విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 50,000 ఎకరాల టెర్రస్ పైన ఎవరికి వారు అవకాశం ఉంది. 50,000 ఎకరాలు ఉంది మనకు పండించుకోవడానికి. ఇంత స్థలం నాకు లేదు. మేము చిన్న చిన్న అపార్ట్మెంట్లో ఉంటున్నాం. మాకు బాల్కనీస్ తప్ప వేరే ప్రదేశాలు లేవు. మేము ఎట్లా పండించుకోవాలనే వాళ్ళ కోసం నేను ఇది 3 సంవత్సరాల క్రితమే బాల్కనీ వాసుల కోసమని ఈ విధంగా టవర్ గార్డెన్ తయారు చేసి ఇవ్వటం జరిగింది. ఇందులో 7 రోస్ ఉంటాయి. ఒక్కొక్క రోలో 8 పాకెట్స్ ఉంటాయి. రోజుకొక రోజు చొప్పున 7 రోజులకి 7 రోజులో 7 రకాల ఆకుకూరలు పండించుకునే అవకాశం ఉంది. ఈ కంటైనర్ 300 లీటర్ల కంటైనర్ ఇది. ఇందులో వచ్చేసి పాటింగ్ మిక్స్ ఇందాక నేను చెప్పిన విధంగా వితౌట్ సాయిల్ పాటింగ్ మిక్స్ ఏదైతే ఉందో అదే వేస్తాం ఇందులో. చుట్టూ కూడా ఇది చూడండి, ఇది రమారమిగా పెట్టి 2 వీక్స్ బ్యాక్ పెట్టాం. ఇది 2 వీక్స్ బ్యాక్. మీరు నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత ఈ ఆకులన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. మంచి బలవర్ధకమైనటువంటి ఆకుకూరలు ఇందులో పండించుకునే అవకాశం ఉంది. చిన్న బాల్కనీ ఏరియాలో 4x6 4x10 బాల్కనీ ఏరియాలో 2 వైపులా 2 గార్డెన్లు పెట్టుకుంటే 120 కుండీలు పెట్టుకున్నట్లు లెక్కవి. వాళ్ళ కుటుంబానికి సరిపడినంత ఆకుకూరలు అయితే ఈ రెండింటిలో పండించుకునే అవకాశం ఉంది. అయితే ఇందులో కనీసం 5 అవర్స్ సన్లైట్ పడాలి. అయితే ఈ డ్రమ్ తయారు చేసుకోవడానికి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి అంటే, ఇది కంప్లీట్గా స్టాండ్ డ్రమ్ము, ఇక్కడ వాడినటువంటి పైపులు, ఇందులో వాడినటువంటి పాటింగ్ మిక్స్, చుట్టూ వేసేటటువంటి ఆకుకూరలు అన్నీ కలిపి 5,000 రూపీస్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి మేము రేట్ ఏం పెంచలేదు. ఇవి ఎందుకంటే ఇవి డబ్బాలు సరైన డబ్బాలను ఎన్నుకోవాలి. సైనైడ్ డబ్బాలు, సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటి డబ్బాలని తీసుకురాబోకండి. ఇందులో సాధ్యమైనంత వరకు షుగర్ సిరప్ అండ్ గమ్ము ఇలాంటి వాటిని మీరు కొంచెం ఎక్కువైనా సరే, కాస్ట్ ఎక్కువైనా అవి తెచ్చుకోండి. ఓకే, ఇది ఈ 2 డ్రమ్ములు ఒక అపార్ట్మెంట్ వాసులు కనుక పెట్టుకుంటే వాళ్ళ పిల్లలకి, వృద్ధులకి, వాళ్ళకి పరిపుష్టి ఆకుకూరల ఆహారాన్ని ప్రతిదినం ఇవ్వడానికి తోడ్పడుతుంది. అయితే ఇంకో విషయం, ఈ కంటైనర్లో 2-in-1 కంటైనర్ ఇది. మన కిచెన్లో వచ్చేటటువంటి కిచెన్ పీల్స్ ఏమైతే ఉన్నా, కూరగాయల తుక్కు అనుకోండి, మన గార్డెన్లో వచ్చిన ఎండాకులు, పచ్చాకులు వీటన్నింటినీ కూడా ఇందులో కనుక మనం ఇట్లాగా వేసినట్టయితే కాంపోస్ట్, ఒరిజినల్ వర్మీ కాంపోస్ట్ ఈ డబ్బాలో తయారవుతుంది. ఇక్కడే ఒరిజినల్గా దొరుకుతుంది మనకి. మార్కెట్లో కంటే కూడా మన కంటి ముందు ఇందులో వర్మీ కాంపోస్ట్ తయారై రేపు ఈ బయటకు వస్తుంది. అలాగే
ఈ 7 రోజుల్లో 7 రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు అని చెప్పాను. ఈ ఆకుకూరలు ఎలాగంటే ఆకులు తెంపితే సరిపోతుంది. ఈ ఆకులు పెద్ద పెద్ద ఆకులు వస్తాయి తింత, కట్ చేసేటప్పుడు ఆకులు తెంపాలి. మొత్తం మనం పాలకూర, చుక్కకూర వీటిని ఏర్లతో సహా మార్కెట్లో పీకేస్తాం అట్లా కాకుండా ఆకులు మాత్రమే తెంపండి. ఈ పాలకూర అయితే మీకు 6-7 నెలలు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. ఒక రోలో కోసుకుంటే కుటుంబానికి సరిపడే ఆకుకూర ఇందులో వస్తుంది. ఇది కొంచెం ఎక్స్పెన్స్, 5,000 ఖరీదైనా పర్వాలేదు. దానికంటే ఎన్నో రెట్ల ఆరోగ్యం మన కుటుంబం మొత్తానికి చేకూరుతుంది. మీరు తయారు చేసుకుంటే తయారు చేసుకోండి. 1-2 డబ్బాల కోసం తయారు చేసుకుంటే మీకు చాలా ఖరీదు అవుతుంది. మీరు కాలనీలో 20-30 మంది కలిసి తయారు చేసుకుంటే తయారు చేసుకోండి. కొంత ఎక్విప్మెంట్స్ ఉన్నాయి లాస్ట్ వీడియోస్లో, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎలా కట్ చేయాలి, ఎలా చేయాలి అనే వీడియోస్ మన సుమన్ టీవీలో కూడా మనం ఇవ్వడం జరిగింది. మీరు ఆర్ట్ క్లిప్పింగ్స్ చూసుకోండి. ఏదేమైనా సరే ఎక్స్పీరియన్స్ పీపుల్ మాత్రమే కట్ చేయండి, లేకపోతే కాస్ట్, ఈ డబ్బాల కాస్ట్ వేస్ట్ అయిపోతుంది. ఇది దీనికి మామూలుగా మీరు డ్రిప్ అవసరం లేదండి. 2 డబ్బాలు కనుక పెట్టుకున్నట్టయితే మనం మామూలుగా చెంబుతో ఈ పైనుంచి ఇలా వాటర్ పోస్తే సరిపోతుంది. 2 చెంబులు వాటర్ పోస్తే సరిపోతుంది. ఇది ఇందులో ఉన్న కాంపోస్టు 2 నెలలకు ఒకసారి కింద ఇలాగ మూత ఉంటుంది, ఈ కింద ఈ మూత తీస్తే ఆ మూతలోకి వర్మీ కాంపోస్ట్ వస్తుంది ఇక్కడికి. ఈ వర్మీ కాంపోస్ట్ ఒక గుప్పుడు తీసుకొని మొక్కలన్నిటికీ వేసుకోవచ్చు మనం. అది చాలా పరిపుష్టి మెన్యూర్, అది మొక్కలకు చాలా బలవర్ధకమైంది. ఇక్కడే తయారవుతుంది. ఎక్సెస్ వాటర్ కనుక వచ్చినట్టయితే దాని కింద ఒక డబ్బా పెట్టుకోండి, ఆ డబ్బానే ఇందులో పోయండి, లేదా ఆ డబ్బాకి 5 లీటర్ల వాటర్ కలిపి స్ప్రే చేయండి. అది చక్కటి మెన్యూర్ కింద పనికొస్తుంది. మీకు బలవర్ధకమైన ఆకుకూరలు కాయగూరలు రావడానికి అవకాశం ఉంది. ఇది చాలా చిన్న ఏరియాలో 2x2 దీని ఏరియా, 2x2 ప్లేస్లో దీన్ని అమర్చుకోవచ్చు. ఎండ తగిలే ప్రాంతంలో కనుక అయితే నిరంతరం ఆకుకూరలు వస్తాయి ఇందులో.